సాధారణంగా చిరు సినిమా అంటే మాస్ ఫ్యామిలీ స్టెప్పులు కామెడీ ఇవన్నీ కలిసే ఉంటాయి అభిమానులు కూడా అవన్నీ ఉండాలని ఆశిస్తారు కానీ ఆచార్య చూస్తే అంతా యాక్షన్ ఎపిసోడ్స్తోనే దట్టించారు రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ఉన్నటువంటి ఆచార్య సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది ఈ ట్రైలర్లో యాక్షన్ ఎలివేషన్లకి మేజర్ రోల్ ఇచ్చారు అవన్నీ మాస్ ఆడియన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేశాయి ధర్మస్థలిలో రక్తపారుతం పారుతుంటే అంటూ సిద్ధ అంటూ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ అతిరిపోయింది చిరంజీవి సినిమాల ట్రైలర్తో పోలిస్తే పూర్తి భిన్నంగా అనిపిస్తోంది కొరటాల శివ సినిమాలో ఏదో ఒక కీలకమైన సామాజిక అంశం ఉంటుంది ఈ సినిమాలో అదేంటి అనేది ట్రైలర్తో స్పష్టం చేస్తారనుకుంటే ఆ పాయింట్ ఏమీ కనిపించలేదు టీజర్లో చిరు చరణ్ వైపు ఒకవైపు పులి మరొక వైపు పులి పిల్ల ఉండేలాగా కట్ చేయడం మెగా ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది ఈ స్థాయిలో కాకపోయినా ఒక యాక్షన్లో చిరు చరణ్ రెచ్చిపోవడం అభిమానులకు ఫుల్ జోష్ నిచ్చింది చిరు చేతుల మీద నుంచి చరణ్ ఎగిరి శత్రువుల గుండెల్లో ఆయుధం దించే షార్ట్ పండగే ఇక చివరిలో చరణ్ ఇద్దరు కలిసి ఒక పాటకి స్టెప్ స్టెప్పులేశారు చిరు సిగ్నేచర్ స్టెప్స్ పంచ్ డైలాగులు ట్రైలర్లో వినిపించకపోవడం పూజా హెగ్డేకి ఒక డైలాగ్ ఇవ్వకుండా ఒక ఫ్రేమ్కే పరిమితం చేయడం కొంచెం అసంతృప్తినిచ్చిన ఇక్కడ ఈ సినిమా గురించి ముఖ్యంగా ఈ ట్రైలర్ గురించి చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ట్రైలర్ ని చూసి పొగడ్తలు కురిపించారు మరి మెగాస్టార్ చిరంజీవి గారి అన్నయ్యని అలాగే బాబు చరణ్ ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని ఇద్దరిని ఒకేసారి ఇలా స్క్రీన్ మీద చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదని చాలా ఎమోషనల్ అయ్యారు అలాగే ఆచార్య ట్రైలర్లో అసలు వాళ్ళ యాక్షన్ని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ తెలియజేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్